करोना लॉकडाउन नेपथ्यంలో పేద మధ్యతరగతి కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని విశాఖపట్నం పార్లమెంట్ సభ్యుడు ఎంబీపీ సత్యనారాయణ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ఏజెన్సీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు లంక మోహన్రావు ఆధ్వర్యంలో మార్కెటింగ్ సిబ్బందికి ఎంపీ చేతుల మీదుగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే సిబ్బందికి ప్రభుత్వం ఆదుకునేలా కృషి చేస్తానని అన్నారు. మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ అన్ని రంగాల ప్రజలకి లాక్డౌన్ సమయంలో ప్రభుత్వం ఆదుకుంటుందని, రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ సిబ్బందిని కూడా ప్రభుత్వం ఆదుకునేలా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ఏజెన్సీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు లంక మోహన్ రావు మాట్లాడుతూ తమ పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించి అన్ని విధాల ఆదుకోవాలని కోరారు. ఏజెంట్స్ ఏదైతే ఉన్నారో వారందరి ఇబ్బందులు మన సార్ తెలియజేశారు. అవన్నీ వాస్తవం. ఎందుకంటే వాళ్ళు ఒక ప్లాట్ అమ్మటం కోసం కానీ, ఏదైనా ఒక సైట్ డీల్ చేయడం కోసం కానీ చాలా కష్టపడవలసి వస్తుంది. ఎందుకంటే బోత్ పార్టీస్ అగ్రీ అవ్వాలి. అగ్రీ అయితేనే కానీ ఒక డీల్ కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత కూడా చాలా మంది డబ్బులు ఇస్తారు, కొంతమంది ఎవరో రకరకాల ఇబ్బందులు పడతా ఉంటారు. ఈయన చెప్పినట్టుగా వాళ్ళకు వచ్చి ఇన్కమ్ తక్కువైనా సరే వారు, ఎందుకంటే కంపెనీస్ అన్ని డైరెక్ట్ చెక్ రూపంలో పేమెంట్లు ఇస్తే వాళ్ళకు వచ్చే కమిషను, దాంట్లో టీడీఎస్ కట్ చేయడం జరుగుతుంది. ఒక్కసారి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అంటూ ఫైల్ చేస్తే వారు భవిష్యత్తులో ఎప్పుడు కూడా వాళ్ళకి తింటానికి తిండోనా లేకపోయినా సరే ఇన్కమ్ ట్యాక్స్ మన రేషన్ కార్డులు మాత్రం వాళ్ళకి తీసేయడం జరుగుతుంది. సో ఈ ఇబ్బందుల వలన ఇవన్నీ పరిశీలించి దీనికి కూడా వీళ్ళు చెప్పినవన్నీ మాకు ఒక లిఖితపరంగా మీరు ఇవ్వండి. నేను డెఫినెట్గా మన గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి అవసరమైతే మన పార్లమెంట్లో కూడా ఈ ఇష్యూ మీద ఏదైనా రేజ్ చేసి మనం దాని మీద చర్య తీసుకునే విధంగా ప్రయత్నం చేస్తాం. వాళ్ళందరూ ఏజెంట్స్ అందరికీ పాపం ఈ నెల రోజుల నుంచి ఏమి పని లేకపోవడం వల్ల నిత్యావసర వస్తువులు మీరు ఇవ్వడం అనేది చాలా మంచి కార్యక్రమం. మీరు చెప్పినట్టుగా కేకే రాజు గారు, నేను కూడా మన మంత్రి గారి సమక్షంలో ఒకసారి ఆలోచించి మా తరఫున కూడా ఏ విధంగా సాయం చేయాలో కూడా మేము చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. సరుకులు పంపిణీ కార్యక్రమం చేయడం చాలా సంతోషం. 150 కుటుంబాలకి తప్పనిసరిగా మరి రాబోయే రోజుల్లో దాతలంతా కూడా పెద్ద ఎత్తున వచ్చి లాక్డౌన్ ఉన్నంతకాలం ప్రభుత్వం ఆదుకుంటుంది, నాయకులుగా మేము ఆదుకుంటాం, దాతలు కూడా ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ మరి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, ఈ లాక్డౌన్ని పాటించండి. ఏదైనా అత్యవసర పరిస్థితులు ఇలాంటి పరిస్థితులు బయట రావాల్సి వస్తే తప్పనిసరిగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని మీ అందరికీ పెద్ద విజ్ఞప్తి చేస్తూ మరి లాక్డౌన్ కట్టడికి కానీ, లాక్డౌన్ విజయవంతంగా అమలు చేయడానికి కానీ, కరోనా కట్టడికి కానీ ప్రభుత్వం అన్ని రకాల చిత్తం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటుంది. ట్యాక్సెస్ ప్రభుత్వానికి వెళ్తున్నాయి. అటువంటి 8 రకాల ఆదాయాలు ప్రభుత్వ ఖజానానికి సమకూర్చే రంగంలో పనిచేస్తున్న ఏజెంట్ల స్థితిగతులు మాత్రం చాలా దయనీయంగా ఉన్నాయి. వాటి మీద పెద్దలందరూ దృష్టి పెడతామని చెప్పి మాట ఇచ్చారు. ఖచ్చితంగా మనకి ఈ ప్రభుత్వంలో జరుగుతుంది. ఏజెంట్లు అనేవాళ్ళు సగర్వంగా తలెత్తుకొని గౌరవంగా భద్రతతో మరి పనిచేసే అవకాశం అనేది మనకి త్వరలో వస్తుంది.